ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా శాసనసభ ఆమోదముద్ర వేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లుందని మంత్రి హరీష్రావు సభకు తెలిపారు. ఎన్నికల మానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేశామని తెలిపారు. మెరుగైన ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా పిఆర్సీ కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకుని పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వయోపరిమితి పెంపు వల్ల ఉద్యోగ ఖాళీలకు ఇబ్బంది లేదన్నారు. ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితి పింఛన్ పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వైద్య ఖర్చులు 100,000 నుంచి 10,00,000 రూపాయలకు పెరగనున్నాయి. కనీస పింఛన్ 50,000 గరిష్ట పింఛన్ 70,000 చేరనుంది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఈ పెంపుదల వల్ల కూడా ఎలాంటి ఖాళీల భర్తీల విషయంలో కూడా ఎలాంటి ప్రభావం ఉండకుండా మరి ఉద్యోగస్తులకు వెంట వెంటనే ప్రమోషన్లు ఇస్తూ కింది స్థాయి ఉద్యోగులను కూడా వెంట వెంటనే ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. త్వరలోనే ఈ 50,000 ఉద్యోగాల నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క బిల్లును గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. I shall now request the Minister for Finance to move the motion for passing the bill. Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion please say yes. Yes. Those who are against please say no. Yes, I have it. The motion is carried and the bill is passed.